హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలాకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ కుప్పంలో టీడీపీనే ఓడించింది వైసీపీ కాదట మరెవరంటే జగన్ వ్యక్తిగత విషయాలు జనాలకు తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే ఆయన మీడియాను ఎప్పుడూ ఫేస్ చేయరు అలాగే జగన్ ఏ బహిరంగ వేదికను పెద్దగా పంచుకోరు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు జనాల్లో ఉన్నారు ఇక సీఎం అయ్యాక అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు ఎప్పుడైనా బహిరంగ సభల్లో ప్రభుత్వ పక్షాన్నే మాట్లాడతారు అయితే ఎప్పుడైనా బహిరంగ సభల్లో ప్రభుత్వ పక్షానే మాట్లాడతారు అయితే ఆయన గురించి యాంటీ మీడియాలో వచ్చిన ప్రచారం తప్ప ఆయన ఇలా ఉంటారు ఇలా చేస్తారు ఆయన ఇలా అని తెలిసింది జనాలకు బహు తక్కువ అయితే ఆయనకు కుడి భుజం లాంటి నేత చిత్తూరు జిల్లాకు చెందిన స్ట్రాంగ్ లీడర్ రాజంపేట వైసీపీ ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భాషలో చెప్పాలంటే జగన్ ఎవరినైనా నమ్మారంటే మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు ఇలా మిథున్ రెడ్డి జగన్లోకి ఎవరికి తెలియని కోణాన్ని ఆవిష్కరించారు జగన్ ఎవరినైనా నమ్మితే సగం సగం మాత్రమే నమ్మరు ఆయన మనసు పెట్టి పూర్తిగా నమ్మేస్తారంటూ గుడ్డిగా నమ్మడమే జగన్కి తెలుసు అని మిథున్ రెడ్డి మాట్లాడారు ఇక కుప్పంలో తాము అలా తనను జగన్ బాగా నమ్మారని అందుకే చిత్తూరు జిల్లాలో వైసీపీని స్ట్రాంగ్గా చేయడంతో తాను ఉన్నానని చెప్పారు జగన్ తమ ఫ్యామిలీ మీద చూపిన ప్రేమాభిమానాలు పెట్టిన నమ్మకానికి తాము ప్రతి ఎన్నికలలో గెలుపును బహుమానంగా ఇస్తున్నామని మిథున్ రెడ్డి చెప్పారు తాను జగన్కి కుడి భుజమా ఎడమ భుజమా అనే దానికంటే కూడా వైసీపీకి జగన్కి డ్రై హార్డ్ ఫ్యాన్ అంటే సరిపోతుందని మిథున్ రెడ్డి చెప్పారు ఇక కుప్పంలో తాము చంద్రబాబుని టార్గెట్ చేశామనడం సరికాదని ఆయన అన్నారు కుప్పంలో చంద్రబాబు పట్ల జనంలో వ్యతిరేకత వచ్చిందని ఆయన అక్కడ అనేక గెలిచి కూడా పట్టించుకోలేదని దాంతో వారే ఆయన్ని ఓడించారని మిథున్ రెడ్డి చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు ముప్పై వేల మెజారిటీ వస్తే అందులో కుప్పం మున్సిపాలిటీ మెజారిటీ పదివేలు ఉందని తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటే వైసీపీకి అక్కడ మూడు వేల మెజారిటీ వచ్చిందని మిథున్ రెడ్డి చెప్పారు దీనిని బట్టి చూస్తే చంద్రబాబు పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చునని అన్నారు ప్రజలలో మార్పు రాకపోతే చంద్రబాబు పులివెందల వెళ్లి మీటింగ్ పెట్టినా అక్కడ టీడీపీ గెలుపు సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు తాము చేసే పనుల బట్టే జనాలు ఓటు వేస్తారని వైసీపీ పాలనను చూసే కుప్పం ఓటర్ తమ పార్టీ వైపు టర్న్ అయ్యారని అంతే తప్ప చంద్రబాబుని టార్గెట్ చేయడం అనేది సరికాదని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక తాను చిత్తూరు జిల్లా మొత్తాన్ని గుప్పిట పట్టారని అనడం తప్పు అని ఆయన అన్నారు పార్టీ కోసం పని చేస్తున్నామని ప్రభుత్వంలో ఉన్నామని అందువల్ల అనేక విషయాలలో తాము ముందుంటామని దానిని చూసి అదేదో జిల్లాను టోటల్గా గుప్పిటారని అనడం ప్రత్యర్థుల విమర్శ తప్ప మరేమి కాదని అన్నారు ఇక తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెట్టి తానే అసలైన మంత్రిగా అధికారం చలాయిస్తున్నాను అంటూ వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కూడా ఆయన స్పష్టం చేశారు తాను ఒక ఎంపీనని పైగా లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్నని తన ప్రోటోకాల్ తనకు ఉంటుందని ఆయన వివరించారు చిత్తూరు జిల్లా నుంచి ఈ తడవ రోజాకు మంత్రి పదవి వస్తే సంతోషించే వారిలో తానే ముందు ఉంటానని చెప్పారు రోజా తమ బంధువు తమ ఫ్యామిలీ మెంబర్ అని కూడా మిథున్ రెడ్డి చెప్పడం విశేషం మొత్తానికి మిథున్ రెడ్డి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలే చెప్పారు